పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతలు తనకు ప్రాణహాని ఉందంటూ ఏదేదో మాట్లాడుతున్నాడని చంద్రబాబు వల్లే ఆయనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు పవన్ ది రౌడీ మనస్తత్వమని అందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మా ఊర్లో చిన్నప్పుడు సామి చెప్పారు ఆడే పులి 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 అని అంటే అది పడుకుని కింద మీద అందరూ పడుకుమంటారు పులి లేదు పడిపోవడం లేదు తీసుకెళ్ళడం లేదు ఉత్తరే అలా ఉంది ఇది ఎవరికి కావాలా ఎవరికి డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఇది ప్రతి ఒక్క హక్కు ఇది ఎందుకు చేస్తారు నేను ఏ రాజకీయ నాయకుడితో ఇలాంటి మాటలు వినలేదు నేను అందుకే చెప్పాను ఆయనకి ఒక విధానం కానీ ఒక ఆలోచన కానీ అనేది లేదు పాపం దయచేసి అది ముందు ఉంటే బా అది ముందు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి చెప్పాను చాలా సందర్భాలు అందులో మాటలే ఇలాంటి మాట్లాడి నేను వైసీపీలు అందరూ దొంగలు వైసీపీ రౌడీలు వైసీపీలు అందరూ దొంగలు అందరూ ఆ పార్టీయే దొంగల పార్టీ ఆ పార్టీ రౌడీల పార్టీ మమ్మల్ని అంటే ఎలా బాసు ధర్మ చెప్పండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులకి ఈ రాష్ట్రంలో రాజకీయాలను సీరియస్గా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులకి మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా ఈ పవన్ కళ్యాణ్ అని ఒక పిచ్చోడు నాకు ప్రాణహాని ఉంది అన్నాడు ఇది సీరియస్గా తీసుకోవాలి నిజంగా పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నీకే ప్రాణహాని ఉంటే సాక్ష్యాధారాలతో నిరూపించు ఊరికినే వారాహిలో ఎక్కి వారాహి మీద ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా కాకినాడలోనో పిఠాపురంలోనో ఎక్కడో ఒక చోట నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి సింపతి పొందాలని ప్రయత్నం చేసే దిగజారుడు ఎత్తుగడలు మాని నిజంగా చెప్పు నీకు నిజంగా ప్రాణహాని ఉందా వీఆర్ హియర్ ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మాకుంటుంది ఈ ప్రభుత్వానికి ఉంటుంది నేను పోలీస్ వారిని కూడా చెప్తున్నాను ప్రాణహాని లేకపోయినా ప్రాణహాని ఉందని చెప్పి ఏదో మభ్యపెట్టి గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్లే లోపల మీరు కంప్లైంట్ ఇచ్చి ఎవరి మీద అనుమానం ఉందో చెప్పి కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జనసేన అధినేతగా సినిమాల్లో హీరో రాజకీయాల్లో జీరోగా ముద్ర వేయబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక ప్రగల్భాలు పలికారు. నా వెనక నడిచిన వాళ్ళకి నేను సరైనటువంటి నమ్మకాన్ని ఇవ్వలేకపోయాను, అందుచేత వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు వచ్చారు, కొంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. మిమ్మల్ని నమ్మి రాజకీయ ప్రయాణం గమ్యానికి చేరలేమనేటువంటి ఉద్దేశంతో కదా వారు అందరూ వెళ్ళిపోయారు. ప్రతిసారి సానుభూతి కావాలనుకున్నప్పుడు జనాల్లో ప్రత్యేక మరీ ప్రత్యేకించి కాపు సోదరుల్లో సానుభూతి తగ్గిపోయింది, తన పట్ల మోజు తగ్గిపోయింది అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి ఏయో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, సొల్లుకబుర్లు చెప్తూ ఉంటాడు. ఏంటి ప్రాణహాని? ప్రాణహాని అంటే పోలీసుకి అది చెప్పాల్సింది. చెప్పావా ఎప్పటికన్నా ఎవరికన్నా? చుట్టూనేమో 25 మంది మాజీ మిలిటరీ వాళ్ళని జీతాలు ఇచ్చి పెట్టుకున్నాం కదా, ఏంటి ప్రాణహాని? ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిని కూడా వ్యాన్ ఎక్కించాం కదా, ఇంకెవరితో ప్రాణహాని ఉంది? దూరం దూరంగా బతుకుతూ ఉంటాం కదా. అసత్యాలు చెప్పి అంటే అబద్ధాలు చెప్పి ఏదో రకంగా కులంలో సానుభూతి పోగేసుకోవాలనేటువంటి తప్పుడు ఆలోచన తప్పితే ఎవరికేం ఉండదు. ఏమైనా ఉంటే గింటే చంద్రబాబుతో ఏమైనా ప్రాణహాని ఉండాలి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బురద అంటిచ్చేద్దామని చెప్పి ఏమన్నా చేస్తే చంద్రబాబు చేయాలి తప్పితే మాకేం అవసరం ఉంటుంది? అతంతా నువ్వు పవన్ కళ్యాణ్ అయితే, నువ్వు జనసేన నాయకుడు అయితే కాకినాడ పట్టణంలో నా మీద పోటీ చెయ్యి, తేల్చుకుందాం, నిన్ను ఓడిస్తాను. నిన్ను కనుక ఓడించకపోతే నీలా నేను హెలికాప్టర్ రాలేదు, నీలా మీ అన్నయ్య పేరు చెప్పుకుని రాలేదు రాజకీయాల్లోకి. మెట్టు 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 కట్టి ఈ స్థాయికి వచ్చాను, ప్రజల సేవ చేద్దామని ఈ స్థాయికి వచ్చాను. రాజకీయాలు తప్పుకుంటాను. నువ్వు కనుక ఓడిపోతే నువ్వు రాజకీయాలు తప్పు. నువ్వు నన్ను కాకినాడలో పతనం చేస్తున్నాడు నీ వల్ల కాదు. పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి. ఇంకొకసారి చెప్తాను, దమ్ముంటే పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి, దమ్ముంటే పోటీ చేయి నా మీద. థ్యాంక్ యూ.